కేటీఆర్ మరి దత్త తీసుకుంటాడు కేటీఆర్ దత్తకి పైకి ఆరో రోజులు ఏమి దత్తకు తీసుకుంటాడు ఆయన అంటే ఆరో రోజు ఇన్ని ఇప్పుడు 8 ఏళ్ళు వాళ్ళ రాజ్యం వెళ్ళబట్టి మా టీఆర్ఎస్ పార్టీ 8 ఏళ్ళు 8 ఏళ్ళు సార్ దత్తలు తీసుకోండి కేసీఆర్ రోకు అదీస్ రావు ఈ మంత్రులన్నీ అవసరమా మనం మంచి పని చేస్తే ఓట్లు వేసేదానికి ఈ మంత్రులందరూ అవసరమా ఈ అడావుడి ఇదంతా ఏంది అది ఈ అడావుడి మంత్రులు ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు ఓటేస్తోడా ఈ ఓటర్సు ఈ నారాయణపురం మునుగోడు ప్రజలే ఓట్లు వేస్తారు ఈ మంత్రులందరూ ఓడిచి ఓటేస్తారా మంత్రులు ప్రతి ఒక్క కులా మంత్రిని తీసుకొని పోతురు ఎక్కడెక్కడనో తీసుకుపోయి ఏమేమో చేస్తారు వాళ్ళు ఓట్లు వేస్తారా వీళ్ళకు వాళ్ళ మనసులో ఉంది వాళ్ళ మనసులో ఉంది ఎవరికి వేయాలి ఏం చేయాలని ఉంది కానీ జగదీశ్వర రెడ్డి మాత్రం ఎంత కుట్ర అంటే అంత కుట్ర చేస్తాడు ఇక్కడ తెలుగు కల్లోడు కన్యాపోవకర్ వస్తే నాకు ఇక్కడ ఆటలు తాగాయని మొత్తం మీద జగదీశ్వర రెడ్డిదే పాలుతూ జగదీశ్వర రెడ్డిది మొత్తం మీద ఉన్నది ఏది చేసినా బీసీ వాళ్ళు కనుక్కోవాలి అంతే అంతే జై శ్రీరామ్. సో ఇది సంస్థాన్ నారాయణపురంలో ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం రకరకాల అభిప్రాయాలను ఓటర్లు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎట్లా ఉందా మన కాంగ్రెస్ సపోర్ట్ ఫుల్ ఉందా ఇక్కడ మన మునుగోడు కాన్సెన్స్లో పాల్వేశ్వరంత్ గారు బ్రహ్మాండ విజయవంతం మహిళలంతా బ్రహ్మాండంగా వాళ్ళు సపోర్టు మంచిగా ఉందా కాంగ్రెస్ పార్టీ మీరు మరి కాంగ్రెస్ పార్టీ మూడో స్థానం వస్తుందంటారు బీజేపీ టీఆర్ఎస్ లేదన్నా లేదు వాళ్ళు డబ్బుల రాజకీయం కాదన్నా ఇక్కడ ప్రస్తుతం మహిళలు మనకు కాంగ్రెస్ పార్టీకి మంచి సపోర్టరు మరి మన వాళ్ళ సొంత నియోజకవర్గంలో అభివృద్ధి చేయండి ఇక్కడికి వచ్చి టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ మునుగోడు కాన్సెన్స్ని అభివృద్ధి చేస్తామని అంటారు వాళ్ళ సొంత నియోజకవర్గాలు ఉన్నాయి కదా చేస్తానికి అభివృద్ధి వాళ్ళు ఇష్టపడి ఇక్కడికి ఎందుకు వస్తారు